దొరసాని ప్రేక్షకులను మనల్ని అందుకొని అంటే అక్రాస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన లవ్ స్టోరీ, ఒక పోయెటిక్ లవ్ స్టోరీ ఆఫ్టర్ లాంగ్ టైం. అంటే మన తెలుగు ప్రేక్షకులు ప్రేమ కథలను ఎంతగా ఆదరిస్తారో మీ అందరికీ తెలుసు. మనము 90స్లో గీతాంజలి చూసి ఎంత ఆదరించామో తెలుసు. తర్వాత 7/G బృందావన్ కాలనీ ఎలా ఎంత ఎంజాయ్ చేసామో తెలుసు. కానీ ఒక దాదాపు ఒక 20 లవ్ స్టోరీస్ ఇప్పటి వరకు మన 70 సంవత్సరాల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక 22 లవ్ స్టోరీలు సూపర్ హిట్ అయినాయండి. అంటే ప్యూర్ లవ్ స్టోరీస్. బట్ దాంట్లో ఆ 22 కూడా డైరెక్టెడ్ బై తమిళ డైరెక్టర్స్. ద ఓన్లీ దొరసాని ఈజ్ డైరెక్టెడ్ బై తెలుగు డైరెక్టర్ అన్నమాట. సో అంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, అంత పోయెటిక్ లవ్ స్టోరీని ఇమ్మీడియట్గా ఆదరించి ఇంత విజయవంతం చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు నిజంగా అంటే ఇది ఏంటంటే 1000 కూడా బలం ఇస్తుంది అన్నమాట. ఇంకా మంచి మంచి స్టోరీలు తీసుకురావాలి కానీ అంటే నిజాయితీగా ఒక ప్రేమ కథను 1980s బ్యాక్ డ్రాప్లో చెప్పి మెప్పించినందుకు. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా అంటే పాత రోజుల్లో ఈ సోషల్ మీడియా లేనప్పుడు మనము రివ్యూస్ అంటే కొన్ని రివ్యూస్ పైన ఆధారపడేవాళ్ళు ప్రేక్షకులు. ఇప్పుడు ప్రతి ప్రేక్షకుడు ఒక రివ్యూవర్ అయిపోయాడు అన్నమాట. సో ప్రేక్షకుల రివ్యూలు టెరిఫిక్గా ఉన్నాయి సోషల్ మీడియాలో. సో యాజ్ అ ఫిలిం మేకర్గా నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది నేనేం ఒక రివ్యూవర్ని ఎలా మెప్పించాలో. అంటే మా జీవితాలన్నీ ఒక రివ్యూవర్ చేతిలోనే ఉంటాయా? ప్రేక్షకులను మెప్పించగలుగుతున్నాం కానీ ఓ కొందరి రివ్యూవర్లను మెప్పించలేకపోతున్నాం. మేము సినిమా తీసేటప్పుడు రివ్యూర్ల కోసం తీయాలా అనే అంటే ఒక బాధ, ఒక ఆవేదన ఉంది. బట్ వీఆర్ సో హ్యాపీ దట్ యునో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రివ్యూస్, వాట్ ఎవర్ 4-5 వెబ్సైట్స్లో వచ్చిన రివ్యూస్ కాకుండా ప్రేక్షకుల రివ్యూస్ టెరిఫిక్గా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే వీఆర్ థ్యాంక్ఫుల్ టు సో మెనీ క్రిటిక్స్ హూ హ్యావ్ గివెన్ ఫెంటాస్టిక్ రివ్యూస్. అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీసామో ఆ పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకొని టెరిఫిక్ రివ్యూస్ ఇచ్చారు. బట్ నో కొందరు అర్థం చేసుకో మా అంటే మేము ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీసామో తీసుకోలేకపోయారేమో అని నాకు అనిపించింది. బట్ ఒక్కొక్కసారి భయం వేస్తుంది, సినిమా తీసే కన్నా ముందే స్క్రిప్ట్ రాసే లెవెల్లోనే క్రిటిక్స్ని మైండ్లో పెట్టుకొని సినిమా తీయాలా. ఇంకా ఇలాంటి నిజాయితీ ప్రేమ కథను కూడా మనం యూనో క్రిటిక్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేయకపోతే ఇంకా మనం కొత్త కథల కోసం ఏం పాకలాడతాం, ఎలాంటి కథలు తీసుకుంటాం, ఏ కథలు తీసుకోవాలి అంటే రొటీన్గా వెళ్ళాల్సిందేనా మనం? అంటే మాలాంటి ఒక స్మాల్ చిన్న ఫిలిం మేకర్స్ అంటే స్టార్ హీరోస్తో చేయలేనటువంటి చిన్న ఫిలిం మేకర్స్ మేము కొత్త కథల మీదనే ఆధారపడాలి. ఎందుకంటే మాస్ స్టోరీస్ కానీ కమర్షియల్గా ఉండే స్టోరీస్ పైన మేము ఆధారపడలేము. సో ఏదో ఒక కొత్త కథనం కథా వస్తువు తీసుకోవాల్సిందే. సో మాకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇలాంటి బ్రేక్ అవుతాయేమో అని బాధ అనిపించింది. బట్ స్టిల్ వీఆర్ సో హ్యాపీ దట్ యునో నిన్న సెకండ్ షో వరకు టెరిఫిక్గా అంటే ఇంప్రూవ్ అవ్వడం కలెక్షన్స్ ఏదైతే 30%తో కలెక్షన్ స్టార్ట్ అయ్యి నైట్ షోకి 75% కలెక్షన్స్కి వెళ్ళడం అనేది డెఫినెట్లీ వీఆర్ సో హ్యాపీ, థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఫిలిం లవర్స్. అంటే ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యునో మన ఆనంద్ గురించి రాశారు, ఐ డోంట్ నో. అంటే ఆనంద్ రాజు పాత్రకు సరిపోలేదు, ఈ కథ బాగుంది కానీ ఆర్టిస్టులు సరిపోలేదు అని అంటారు. అంటే క్రిటిక్గా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో రివ్యూ చేస్తారో నాకు అర్థం కాలేదు. అంటే ఆర్టిస్టులు కథ బాగుంది కానీ ఆర్టిస్టులు సరి, ఇంకా పెద్ద హీరో అయితే బాగుండు అని. కథను రివ్యూ చేద్దామా మనము, లేకపోతే టోటల్ సినిమాను రివ్యూ చేద్దామా, లేకపోతే ఈ ఆర్టిస్టులు సరిపోలేదు అనే పాయింట్ మీద సినిమా మాట్లాడుతుంది, ఈ కథ మాట్లాడుతుంది అనేది నాకు అంటే తెలియలా. అంటే తన నిబద్ధతను చూస్తే ఒక కొత్త ఆర్టిస్ట్ యుఎస్లో రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి కష్టపడి ఒక 5-6 నెలల పాటు వర్క్షాప్ చేసి ఒక న్యూడ్ సీన్లో నటించడానికి వెనకంజ వేయలేదు అతను.
హీ యాక్టెడ్ ఇన్ ఎ న్యూడ్. అంటే పోలీసులు కొట్టే సీన్లో న్యూడ్గా చెయ్యాలి ఆనంద్ అంటే గివ్ మీ వన్ డే టైం సార్ అని చెప్పి ఆలోచించుకొని వచ్చి ఎస్ సార్ ఐఎమ్ గోయింగ్ టు డూ అన్నాడు. అంటే వీఆర్ ఆల్ ఆ షూటింగ్ టైంలో నేను అంటే నా జీవితంలో ఒక పర్సన్ను అంతగా అడోర్ చేయలేదు అంత గ్రే. అంటే ఇట్స్ ద ఫస్ట్ టైం అనమాట నా జీవితంలో, అంటే ఈ 10 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ అంత ధైర్యంతో అంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ తనకి విజయ్ దేవరకొండ ఒక అన్నున్నాడు రావచ్చు, ఒక నార్మల్ స్టోరీ అంటే హీరోయిజం ఉన్న స్టోరీ సెలెక్ట్ చేసుకోవచ్చు, యాక్చువల్గా నేను హీరోగా రావాలి అది. ఆయన ఎంత అంటే ఆన్ గ్రౌండ్ ఉండి ఆలోచించాడంటే నేను నా కెరియర్ని నేను డిజైన్ చేసుకోవాలి కాబట్టి నాకు సూట్ అయ్యే పాత్రలు చేసుకోవాలంటే ఏ చేసుకున్నాడయ్యా అంటే 30 సంవత్సరాల క్రితం తెలంగాణ గ్రామంలో జరిగిన ఒక కథలో ఒక కూలీవాడి కొడుకు రోల్ సెలెక్ట్ చేసుకున్నాడు అతను. అంతకన్నా అంటే వీళ్ళ ఈ ఆర్టిస్టుల నిబద్ధతను ఇంకా అంటే ఈ ఆర్టిస్టుల సూటబిలిటీని ప్రశ్నించడానికి ఏముంటుంది చెప్పండి. అంటే ఆర్టిస్ట్గా సరిపోలేదు అంటే న్యూడ్గా చేయడానికి సిద్ధపడి ఉన్నాడు తను. సో బట్ ప్రజలు అంటే ఫైనల్ అంతిమంగా ప్రజలు ఈ యొక్క సక్సెస్ ప్రజలు నిర్ణయించారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ చూడండి ఒక ఈ పాప షీఈస్ జస్ట్ 18 ఇయర్స్ ఓల్డ్ ఒక దొరసాని రోల్ను ఎంత అలవోకగా చేసింది. అండ్ ఏదో జీవిత గారు జీవిత రాజశేఖర్ కూతురుగా కాకుండా ఒక పల్లెటూరు ఈ ఈ అమ్మాయి వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి గ్లామరస్ రోల్స్ సెలెక్ట్ చేసుకుని అసలు హీరోయిన్గా రావాలి అని అనుకుంటే మేము ఇలా చెయ్యాలి అలా చిన్న ఒక పల్లెటూరు అమ్మాయి వేషం వేసింది ఆ అమ్మాయి. సో అంటే ఐ ఫీల్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యునో దీస్ టూ యంగ్ కిడ్స్ అండ్ కేవీఆర్ మహేంద్ర ఏం చెప్పగలను. అంటే నేను 10 సంవత్సరాలలో ఏదో పీకేద్దాము అని చెప్పేసి నా కెరియర్ని అంతా వదిలేసుకొని నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి నేను నిజంగా పీకలేకపోయాను ఆనెస్ట్లీ. బట్ కేవీఆర్ మహేంద్ర ఆ విజువల్ పోయెట్రీని అంటే తన డీటెయిలింగ్ తను రాసుకున్న డీటెయిలింగ్ కానీ తన స్క్రీన్ ప్లే కానీ అది అంటే ఇట్స్ ఆల్ లెర్నింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద న్యూ ఫిల్మ్ మేకర్స్. అంటే ఒక 1 ఇయర్ పాటు తను అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ దొరసాని తయారవుతుంటుంది అద్దం ముందు, అక్కడ ఒక అశోక పౌడర్ డబ్బా ఉంటుంది అన్నమాట. ఆ డబ్బా కోసం 6 నెలలు ఎత్తుకారు టీం వాళ్ళు ఎక్కడన్నా దొరుకుద్దా అని చెప్పేసి అంటే అక్కడెక్కడో వెళ్ళి మన ఓల్డ్ సిటీకి వెళ్ళేసి అశోక పౌడర్ డబ్బా కోసం చిన్న చిన్న ఎలిమెంట్లు, ఒక పిన్నీస్ కోసం, ఒక చిన్న డ్రెస్ కోసం 3000 కిలోమీటర్లు తిరిగారు. పల్లెటూరులో వేసుకున్న డ్రెస్సులు ఆల్రెడీ యూజ్ చేసిన డ్రెస్సులను కొనడానికి మన టీమ్. అంటే ఆ 80స్ని క్రియేట్ చేద్దాం అనే తపన అన్నమాట. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ కేవీఆర్ మహేంద్ర అండ్ ఆనంద్ అండ్ ఆర్ దొరసాని. సో థ్యాంక్స్ ఎవ్రీవన్. అండ్ ఇంకా వెన్ కమ్స్ టు టెక్నికల్ థింగ్ ప్రశాంత్ విహారీ, జస్ట్ ఐ ఫెల్ట్ హీఈస్ అంటే మనకు ఎప్పుడు అనుకుంటాం మనకు ఏఆర్ రెహమాన్ దొరకరా, మనకు ఇళయరాజా దొరకరా. ఐ ఫీల్ హీఈస్ ఇన్ మేకింగ్ రెహమాన్ స్టాండర్డ్స్ మేకింగ్ ఆ రేంజ్కి వెళ్ళే దాంట్లలో. అంటే ఎవ్రీవన్ ఇస్ సేయింగ్ ఇట్స్ ఎ మ్యూజికల్ అండ్ యునో పోయెటిక్ లవ్ స్టోరీ అని చెప్పేసి నేను భయపడ్డాను. అంటే రీ రికార్డింగ్ ఎలా ఉంటుందో ఎలా చేస్తారు, ఎందుకంటే ఆల్వేస్ ఫెయిల్యూర్ నేను ఏది రీ రికార్డింగ్లో ఎప్పుడు బాధ అనమాట, అరే కరెక్ట్ రీ రికార్డింగ్ చేయించుకోలేకపోతున్నానే అది అని. ఒక మునిలాగా 1 మంత్ కష్టపడ్డాడు ప్రశాంత్ విహారీ ఇంకే సినిమాలు ఒప్పుకోకుండా ఎప్పుడు చూసినా ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ ఇల్ హెల్త్ అంటే హై డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వేసుకొని వర్క్ చేశాను. అండ్ అంటే కష్టపడగానే ఏదో రిజల్ట్ రావాలి అనేది ఏం లేదు. అంటే ఎవ్రీవన్ ఈజ్ టాకింగ్ అబౌట్ హిజ్ వర్క్ కానీ దాని వెనకాల ప్రశాంత్ విహారీ హార్డ్ వర్క్ నేను ప్రత్యక్షంగా చూశాను. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ ప్రశాంత్. నవీన్ నూలి ఎడిటింగ్ అండ్ సన్నీ కురపాటి సినిమాటోగ్రఫీ ఇర్ ఆల్ అంటే ఇట్స్ ఆల్ ఏ ఫెంటాస్టిక్ వర్క్ బై ద టీమ్. అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ వీఆర్ ఆల్ ప్రౌడ్ అండ్ థ్యాంక్ యూ తెలుగు ఆడియన్స్ ఫర్ యునో ఈ సినిమాను విజయవంతం చేసినందుకు. ఈ మీరు ఇచ్చిన విజయం మాకు ఒక 1000 ఏనుగుల బలం ఇస్తుంది. ఇంకా మంచి మంచి సినిమాలు తీసుకురావడానికి డెఫినెట్లీ ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్.